మద్దిరెడ్డి రెడ్డి గారు, బాలతిమ్మారెడ్డి గారు, మహేష్ గారు, అదేవిధంగా చిన్నపుల్లయ్య గారు, నజీర్ గారు, దస్తగిరి గారు, శీను గారు, ఇంకా ఈ గ్రామ బుజ్జయ్య గారు, ఈ గ్రామ అక్క చెల్లెమ్మలకు అన్నదలకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ గ్రామానికి సంబంధించి ఈ యొక్క సచివాలయ పరిధిలో ఇల్లూరు కొత్తపేట సచివాలయ పరిధిలోని ఈ గ్రామానికి సంబంధించి ఇల్లూరు కొత్తపేట, మిట్టపల్లి, కాపలపల్లి, గులాంపేట ఈ గ్రామాలకు సంబంధించి 25,60,00,000 డైరెక్ట్గా అకౌంట్లోను, నాన్ డిబిటి కింద 5,70,00,000. ఈ యొక్క 5 గ్రామాలకు సంబంధించి 31,30,00,000 నేరుగా మన ప్రథమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్లో వేయడం జరిగింది. మరి ఈ విధంగా ఇంత డబ్బు గతంలో ఏ ప్రభుత్వం కూడా మనం వేసిన పరిస్థితి లేదు, సహాయం చేసిన పరిస్థితి కూడా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద మొత్తంలో మనకు సహాయం అందించి ప్రతి ఒక్కరికి కూడా పార్టీ కానీ, కులం కానీ, మతం కానీ చూడకుండా అన్ని వర్గాల ప్రజలకు అందరికీ సంక్షేమ పరిపాలన అందించినారు కాబట్టి మనం అందరం కూడా ఆయనకు రుణపడి ఉండి ఈ నెల 11వ తేదీన జరగబో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి మరి ఆయన పార్టీ తరఫున నిలబెట్టినటువంటి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను కూడా మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి మేము కోరేదానికి గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క గ్రామానికి సంబంధించినంత వరకు ముస్లింలు కూడా ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మసీదుకు కాంపౌండ్ వాళ్ళు కావాలని అడుగుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఎన్నికల తర్వాత ఆ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మీరు ఆలోచన చేయండి, ఎందుకంటే ఈ గ్రామానికి సంబంధించి ముస్లిం సోదరులకు ఒకటే తెలియజేస్తా ఉన్నా, రాజశేఖర్ రెడ్డి గారు, కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అంటే ఈరోజు ముస్లింలందరూ కూడా బీసీఈ కోటాలో రాజకీయంగా పదవులు, సర్పంచులు కానీ, ఎంపీడీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఈరోజు మనమంతా కూడా రెడ్డిస్ కానీ, బ్రాహ్మిన్స్ కానీ, వైశ్యాస్ కానీ, ముస్లిమ్స్ కానీ అందరూ కూడా గతంలో ఓసీలుగా ఉన్నాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఈ యొక్క ముస్లింస్ బీసీఈ జాబితాలో కూడా చేరడం జరిగింది. ఈ బీసీఈ జాబితాలో చేరడం వల్ల మనకు మన యొక్క ముస్లిం పిల్లలకందరికీ కూడా ఉద్యోగావకాశాలు అయితేనేమి, ఈరోజు ఈ యొక్క స్కాలర్షిప్లు అయితేనేమి, ఈరోజు రాజకీయంగా పదవులు అయితేనేమి కూడా రావడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు కానీ, ఇదే బీజేపీ ప్రభుత్వం కానీ ఈ యొక్క 4% రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పి కూడా మరి ఈరోజు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్తా ఉన్నారు, ముస్లింలకు 4% రిజర్వేషన్ అవసరం లేదు, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 4% రిజర్వేషన్ కూడా రద్దు చేస్తాము అని చెప్పి అటు అమిత్ షా చెప్తా ఉన్నాడు, ఇటు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు, ఇటు మోడీ గారు చెప్తా ఉన్నారు. మరి అటువంటి దుర్మార్గులకు మళ్ళీ ఓటేసి మనము ఆనాడు మనకు ఎంతో మంచి కోసం, మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, మన యొక్క భవిష్యత్తు కోసం సహాయం చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు పెట్టుకొని 4% రిజర్వేషన్ ఇచ్చినాడు. అది ఎప్పుడు కూడా ఆయన చేసిన సహాయం ఎప్పటికి కూడా మర్చిపోవద్దు, ఈ రోజు వరకు కూడా మనం గుర్తు పెట్టుకుంటా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా మరి ఈరోజు మనకు మన యొక్క రిజర్వేషన్ రద్దు చేస్తామన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఖచ్చితంగా మనం ఈరోజు 4% ఏదైతే రిజర్వేషన్ రద్దు చేస్తామన్నారో మేము మీకు సపోర్ట్గా ఉండి తప్పకుండా ఆ 4% రిజర్వేషన్ రద్దు కాకుండా కేంద్రం యొక్క మెడల్ వచ్చైనా సరే తప్పకుండా ఆ 4% రిజర్వేషన్ రద్దు కాకుండా చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రైతులు, ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈ యొక్క పొలాలకు వెళ్ళే రస్తాలు ఏదైనా కూడా ఇంతకుముందు గతంలో విజయనగరంలో పోయే రస్తా కూడా గతంలో మనం గ్రావెల్ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది, వేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇంకా ఏదైనా కూడా ఈ గ్రామానికి సంబంధించి పొలాలకు వెళ్ళే రస్తాలు కానీ, గ్రామంలో సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా
ఈ గ్రామానికి సంబంధించినంత వరకు మరి మంచినీటి వసతి కానీ, అదేవిధంగా ఈ యొక్క గతంలో ఎప్పుడో 98 సంవత్సరంలో మరి ఈ యొక్క పంట కాలువలు ఎస్ఆర్బిసి పంట కాలువలు వచ్చినాయి. ఆ తర్వాత పంట కాలువలన్నీ కూడా చాలా వరకు పాడైపోయినాయి. ఆ పంట కాలువలన్నీ కూడా మరి అన్ని రిపేర్ చేయించి మన యొక్క వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మాకు ఎంపీకి 1 ఓటు, ఎమ్మెల్యేకి 1 ఓటు, 2 కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మా ఇద్దరిని కూడా ఆశీర్వదించి మళ్ళీ మీకు ఈ గ్రామానికి కావాల్సినటువంటి సౌకర్యాలు అయితేనేమి, మరి అదేవిధంగా పొలాలు కొనే ప్రస్తాలు అయితేనేమి, ఎస్ఆర్బిసికి సంబంధించిన ఈ యొక్క కాలువలు అయితేనేమి, అన్నీ కూడా మనం డెవలప్మెంట్ అన్నీ కూడా చేసుకుందాం. ఈ గ్రామంలో అన్ని వర్గాల వారికి ఈరోజు ఈ మన యొక్క ఈబీసీ నేస్తం ముఖ్యంగా కాపులకు బల్జ వాళ్లకు సంబంధించి కూడా గతంలో కేవలం మరి 15,000 ఇచ్చేవాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 30,000 చేయడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈబీసీ నేస్తం కూడా 30,000 చేయడం జరిగింది. అదేవిధంగా 45 సంవత్సరాలు నిండిన బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఈ యొక్క ఆస్తి చేయుతున్న దాదాపు ఇంతకుముందు 18,750 ఇస్తామంటే 37,500 ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఆసరా కింద కానీ అన్ని విధాలుగా పొదుపు మహిళలకు కానీ అన్ని వర్గాల వారికి ఈ యొక్క ప్రభుత్వంలో మంచి జరిగింది. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తు కోటేయాలని చెప్పి కోరుకుంటూ ఇంకా ఈ యొక్క కొత్తపేట, తమటపల్లె, జమ్మల చిన్న గ్రామాలకు కూడా వెళ్లేది ఉంది కాబట్టి ఇంతటితో విరమిస్తాము. ఫ్యాను గుర్తుకి ఓటేద్దాం, మన కాటసాని రామిరెడ్డి అన్నను మళ్ళీ గెలిపించుకుందాం.